టీమిండియా బ్యాట్స్మెన్ అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా క్రికెటర్లతో నెట్స్లో కఠినంగా సాధన చేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి బీసీసీఐ టీవీతో మాట్లాడిన అతను ఏం తెలియచేస్తాడంటే, నేను ఇప్పుడు టెస్ట్ల మీదనే ఇంట్రెస్ట్ అంతా పెట్టాను, మరో దాని మీద నాకు ఆలోచన లేదని అతను తెలియచేశాడు. అయితే రిషబ్ పంత్ అంచలంచలుగా పైకి ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రిషబ్ పంత్ ఒక టెస్టులలో భారీ సిక్స్ కొట్టిన స్టేడియంలోనే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇది అతనికి ఒక గుర్తింపు లాంటిదని అతను తెలియచేశాడు. ఇక్కడ నుంచే తను టెస్టులో చాలా మంచిగా రాణించడానికి అవకాశం లభించిందని అతను తెలియచేశాడు. అయితే టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మతోని ఎక్కువగా నేను బ్యాటింగ్ ఎలా చేయాలో చర్చిస్తానని అతను తెలియచేశాడు. అతని నుంచి టెక్నిక్స్ నేర్చుకుంటున్నానని, అయితే ఇంకా నా బ్యాటింగ్లో ఏమైనా లోపాలుంటే అవి సరిచేయమని, ఎలా ఆడాలో తెలుసుకుంటానని అతను తెలియచేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఇంగ్లాండ్లో ఎలాంటి షాట్స్ ఆడాలి, ఏ మైదానంలో ఎలాంటి షాట్స్ ఆడాలి అని ఎప్పుడూ అడుగుతుంటానని, వాటికి విరాట్ కోహ్లీ కూడా నాకు మంచి మంచి టెక్నిక్స్ చెప్తాడని అతను తెలియచేశాడు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.